హలోండీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి చూసారు కదా ఎంత అందంగా ఉందో కమలం కమలం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదండి నేనైతే నా దగ్గర ఉన్న पूजा सामान तो पूजा सामग्री उपयोगी नैन विधा अलंकना कमला नैन विंगे चक्कर इला अम्मवारी सिल्वर विग्रह उ कदमी आ विग्रहा नैन चक् दींटोटा अम्मवारी अम्मवारी की गंधम पसप कुंकम ఇంకా వస్త్రం పూలు వీటన్నిటితో అలంకరించానండి అలాగే పూజ దగ్గర గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇంకా కాసులు అంటే డబ్బులు ఇలాంటివన్నీ కూడా పెట్టుకున్నానండి దీపాలన్నిటికి బొట్లు పెట్టుకొని దీపాల్లో ముందుగానే వత్తులు ఆయిల్ వేసి వత్తులు పెట్టేసుకొని వత్తులు కూడా పెట్టేసుకొని చక్కగా వాటిలో కొంచెం జవ్వాదు కొంచెం పచ్చకర్పూరం లాంటివి వేసేసి అన్నిటిని రెడీ ఇలా సిద్ధం చేసుకున్నాను అమ్మవారికి పసుపు కుంకుమ తాంబూలం ఇంకా పూలు పళ్ళు గాజులు తోరణం ఇలాంటివన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతానికి అంటేనే అసలు మనకి చాలా అంటే చాలా ఇష్టం కదండి ఆడవాళ్ళకి నేను అలాగే 9 రకాల ప్రసాదాలను చేశానండి ఆ ప్రసాదాలు కూడా ఎలా చేశాను అనేది అంటే సింపుల్ పద్ధతిలో ఏ పండక్కైనా సరే మనం సింపుల్ గా ఎక్కువ టైం పట్టకుండా చేసుకోవాలి అంటే ఎలా చేయాలి అనేది నేను మరొక వీడియో చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే గనుక తప్పకుండా వాచ్ చేయండి చూసారు కదా నా దగ్గర ఉన్న ఇక్కడ కుబేర దీపాలు శంకు దీపాలు కామాక్షి దీపం దీపాలన్నిటిని కూడా నేను వెలిగించేశాను ఇదో అమ్మవారి ఫోటోకి ఇంచక్క పూలతో ఇలా అలంకరించాను ఎంత అందంగా ఉన్నారు కదండి అమ్మవారు చాలా బాగుంది చాలా తృప్తిగా అనిపిస్తుంది ఇదిగో గణేష్ని నా దగ్గర చిన్న గణేష్ ఉన్నాడు సో అందువల్ల చక్కగా పూలేసి ఒక ప్లేట్ లో గణేష్ని ఈ విధంగా పూజించానండి ఇవిగో ప్రసాదాలు నేను చేసిన 9 రకాల ప్రసాదాలు సో సింపుల్ పద్ధతిలో ఎలా చేయాలనేది మరో వీడియో చేస్తాను తప్పకుండా చూడండి సో అమ్మవారికి చీర తాంబూలం వాయనం ఇవన్నీ కూడా రెడీ చేశాను అలాగే నేను ఒక ముత్తైదువులకి కూడా ఐదుగురు ముత్తైదువులకి కూడా నేను తాంబూలం ఇచ్చానండి చూసారు కదా ఇలా నా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను ఈ 9 రకాల ప్రసాదాలు ఏంటి అంటే పొంగలి పరవాన్నం అన్నం పరవాన్నము హాట్ పొంగలి దద్దోజనం శనగలు పానకం వడపప్పు గారెలు పూర్ణం బూరెలు చేశానండి పులిహోర 9 రకాల ప్రసాదాలు చేశాను ఇలా అమ్మవారిని కుంకుమ అర్చన ఇంకా మల్లెపూలతో అష్టోత్తరాలు చదువుకొని ఈ విధంగా పూజని ముగించాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు చేరుతుంది మన ఛానల్ లో ఉన్న మరెన్నో వీడియోస్ ని తప్పకుండా వాచ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ శనివార వ్రతము ఎలా చేసుకోవాలనేది ఉందండి వ్రత కథ ఒక వీడియో ఉంది ఒక వీడియో వ్రతం ఎలా చేసుకోవాలనేది ఉంది తప్పకుండా వాచ్ చేయండి ఎవరకైతే విద్య ఉద్యోగం ఆరోగ్యం సంతానం మన కోరిక ఎలాంటిదైనా సరే ఈ ఏడు శనివార వ్రతం అనేది చాలా బాగా ఫలిస్తుందండి ఇంకా అగ్నేయ దీపం యొక్క ఉపయోగాలు విశిష్టత మన ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి మరెన్నో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి ఛానల్ ని చెక్ అవుట్ చేయండి థాంక్యూ సో మచ్